హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఓడిపోతున్నా అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు ఒకరిని అభిమానించడంలో తప్పు లేదు కానీ తాను ఏం చేసినా మూర్ఖంగా సమర్థించడం తప్పు నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది అదేంటో తెలియదు కానీ ప్రతి మనిషి చేసిన తన తప్పులను బీరువాలో పత్రాల్లా దాచుకుని ఇతరులు చేసిన తప్పుల్ని మాత్రం ప్రచార పత్రాల్లా పంచి ప్రచారం చేస్తారు బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగడం అమాయకత్వం బాగున్నవాడిని ఎలా ఉన్నావు అని అడగడం అనవసరం తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడు మన ముందు ఒక మాట మన వెనుక ఒక మాట మాట్లాడేవారితో భౌతిక దూరం పాటించాలి వీరు కరోనా వచ్చిన వారికంటే కూడా చాలా పెద్ద ప్రమాదకరం సక్సెస్ సాధించడం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది ఎల్లప్పుడూ కూడా అందరికీ నచ్చే విధంగా ఉండాలి అనుకోవడమే ఆ ఫార్ములా నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా కన్నీటికి సర్ది చెప్పుకోగలుగుతున్నా కానీ మనసుకు మాత్రం సర్ది చెప్పుకోలేకపోతున్నా నా బాధకి కారణం నువ్వు మాత్రమే కాదు నేను కూడా ఎందుకంటే నువ్వు నీలాగే ఉన్నావు నేనే నీ గురించి ఎక్కువ ఊహించుకుని ఎక్కువ ఆశలను పెంచుకున్నాను అది ఖచ్చితంగా నా తప్పే నీ కోపాన్ని భరిస్తాను నీ దూరాన్ని భరిస్తాను నీ ద్వేషాన్ని భరిస్తాను నీ పంతాన్ని భరిస్తాను ఇవన్నీ నేను ప్రేమగా భరిస్తాను కానీ నీ ఈ మౌనాన్ని మాత్రం భరించలేను ఎందుకంటే నీ మౌనం ప్రతిక్షణం క్షీణించే నా ప్రాణం కనుక కొన్నిసార్లు మనం మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది అది మనకు అర్థం కాదు అర్థమయ్యేసరికి మన దగ్గర ఏదీ మిగలదు కళ్ళల్లో కన్నీరు గుండెల్లో బాధ తప్ప ఒక భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం భార్య కారణమన్నది ఎంత నిజమో ఒక భార్య కన్నీటికైనా ఆనందానికైనా సగం భర్తే కారణమన్నది అంతే నిజం ఈ ప్రపంచంలో కొందరు ఎంత దగ్గర ఉన్నా మనకు దగ్గర కాలేరు తూరి కొందరు ఎంత దూరంలో ఉన్నా మనసుకు దూరం కాలేరు మనం మన మనసుకు నచ్చిన వారితో మనం ప్రతి క్షణం మాట్లాడలేకపోవచ్చు మన మనస్సు మాత్రం వారి కోసం ప్రతి క్షణము కూడా పరితపిస్తూనే ఉంటుంది నిజమైన ప్రేమ ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పటి సంతోషకరమైన జ్ఞాపకాలను నెమరేసుకుని బంధం గట్టిపడేలా ఉండాలి కానీ బాధాకరమైన జ్ఞాపకాలను నెమరేసుకుని విడిపోయేలా ఉండకూడదు జీవితంలో పరిచయం అనేది అందరూ అవుతారు కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు క్షణంలో పుట్టే ప్రాణం నిజమైనప్పుడు క్షణంలో వచ్చే చావు నిజమైనప్పుడు క్షణంలో పుట్టే ప్రేమ కూడా అంతే నిజమవుతుంది ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మను వెతుకుతుంది కనపడదు నాన్నను వెతుకుతుంది కనపడు అన్నని వెతుకుతుంది కనపడు చివరికి తనని తాను వెతుకుతుంది తాను కూడా కనబడదు ఎందుకంటే తన జీవితం వేరొకరి సొంతం కాబట్టి ఏం జరిగినా దానికో కారణముంటుంది అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది కొంచెం ఓపికపట్టు మనుషులు ఫేస్బుక్ వచ్చాక మనుషుల్ని కలవడం మర్చిపోయారు వాట్సప్ వచ్చాక మనుషులతో మాట్లాడటం మర్చిపోయారు ఈమెయిల్ వచ్చాక ఉత్తరాలు రాయడం మర్చిపోయారు టీవీ వచ్చాక కలిసి భోజనం చేయడం మర్చిపోయారు ఇంటర్నెట్ వచ్చాక అష్టాచమ్మ ఆడటం మర్చిపోయారు ఈ బుక్స్ వచ్చాక పుస్తకాలు చదవడం మర్చిపోయారు ఆన్లైన్ షాపింగ్ వచ్చాక కలిసి షాపింగ్కి వెళ్ళడం మర్చిపోయారు అసలు ఫోన్ వచ్చాక మనిషి తనను తానే మర్చిపోయాడు అవసరానికి వాడుకుని వదిలేసే గుణం నాకు లేదు ప్రేమగా పలకరిస్తే ఎప్పుడు నా వాళ్లే అనుకుని పొంగిపోయే మనసునాది ఉచితంగా ఎవరి దగ్గర నుండి ఏది ఆశించకు నీ శ్రమకు తగిన ఫలితం నీవు పొంది ఇతరుల యొక్క శ్రమకు తగిన ఫలితం వారికి ఇవ్వు ఇది ఏ ధర్మబద్ధమైన జీవితం కాదని నీవు ఉచితముగా ఏది పొందినా కూడా అది నీ వద్ద ఎక్కువ కాలం నిలవదు దాని ప్రయోజనము నీవు పొందలేవు ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జేబు మొక్కలైన మనస్సు ఈ మూడు కూడా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి మనది కానీ దానిపైన మోజు పెంచుకోవడం మూర్ఖత్వమే అవుతుంది ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుతుంటే ఎదగనిద్దాం ఎందుకంటే వాడు ఎదిగితే పది మందికి అవకాశాలిస్తాడు పడిపోయే వ్యక్తిని మనం పట్టుకుందాం ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాలు పాలవుతారు డబ్బలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే డబ్బు నీ దగ్గరికి వచ్చినప్పుడు దాంతోపాటు ఆనందాన్ని స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ కూడా తీసుకుని వస్తుంది కానీ అది పోవడం మొదలుపెట్టిందంటే అందరినీ కూడా తీసుకునిపోతుంది నడి రోడ్డు మీద ఒంటరిగా నిన్ను నిలబెడుతుంది అందుకే డబ్బును నమ్మకు నిన్ను నువ్వు నమ్ముకో పైకి వెళ్తావు నిజమైన ప్రేమ ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పటి సంతోషకరమైన జ్ఞాపకాలను నమరేసుకుని బంధం గట్టిపడేలా ఉండాలి కానీ బాధాకరమైన జ్ఞాపకాలను నెవరేసుకుని విడిపోయేలా ఉండకూడదు ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జేబు ముక్కలైన మనసు ఈ మూడు కూడా జీవితంలో ప్రతి మనిషికి ఎన్నో పాఠాలు నేర్పుతాయి ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మను వెతుకుతుంది కనపడదు నాన్నను వెతుకుతుంది కనపడడు అన్నని వెతుకుతుంది కనపడడు చివరికి తనని తానే వెతుకుతుంది తను కూడా కనపడదు ఎందుకంటే తన జీవితం వేరొకరి సొంతం కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు ముందు కూడా షేర్ చేయగలరు మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు దీంతోపాటు పక్కనున్న కంటెంట్ యాక్టివేట్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి ప్రతి వీడియోకి అవసరం లేదు ఒక్కసారి చేస్తే సరిపోతుంది బీ సపోర్ట్ని ఎల్లప్పుడూ నాకు అందిస్తారని కోరుకుంటూ ఏ వీడియో దాంతో ముగిస్తున్న సైనింగ్ ఆఫ్ హిందూస్ టాక్స్